కవిత దీనికి సంబంధించి అటెండా ఆబ్సెంటా ఉత్కంఠ రేపుతున్నా నేటి ఈడీ ఎంక్వైరీ కల్వకుంట్ల కవిత ఏం చేయనున్నారు లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ హాజరవుతారంటున్న ఆమె సన్నిహితులు అరెస్ట్పై వీడని అనుమానాలు భర్త అనిల్ బ్రదర్ కేటీఆర్తో కలిసి ఢిల్లీకి నిన్న రాత్రి చేరుకున్న ఎమ్మెల్సీ పిల్లయితో కలిపి జైంట్ ఎంక్వైరీ మధ్యాహ్నం కల్లా పూర్తయ్యే ఛాన్స్ లంచ్ తర్వాత బుచ్చిబాబుతో కలిపి విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా నేడు జరగనున్న ఈడీ ఎంక్వైరీకి కల్వకుంట్ల కవిత హాజరవుతారా లేక అబ్సెంట్ అవుతారా అనేది ఉత్కంఠ రేపుతున్నది ఈ నెల పదకొండున మొదటిసారి విచారణకు హాజరైన ఆమె పదహారవ తేదీన సైతం హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో అబ్సెంట్ అయ్యారు తన న్యాయవాదితో పలు డాక్యుమెంట్స్ను ఈడీ ఆఫీసుకు పంపించారు అదే రోజున మరో నోటీసు జారీ చేసిన ఈడీ ఈ నెల ఇరవైన వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది ఎంక్వైరీ నుంచి రిలీఫ్ పొందేందుకు సుప్రీంను ఆశ్రయించిన ఆమెకు కేవేట్ తో ఈడీ కౌంటర్ ఇచ్చింది ఈడీ నోటీసు ప్రకారం నేడు ఆమె ఎంక్వైరీకి వెళ్తారా లేదా వెళ్తే అరెస్ట్ అవుతారా లేక తిరిగి ఇంటికి వస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి ఓ ఇక్కడ ఇచ్చారు కవిత అరెస్ట్కు కవిత లిక్కర్ కేసుకు సంబంధించిన వార్త అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్కు ఈ జాతకాల పిచ్చంటరా అంటారా ఏదో ఉంటుంది కదా బీఆర్ఎస్ కలిసి రాలే పార్టీ పేరు మార్చినప్పటి నుంచి కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకి ఈడీ నోటీసులు పేపర్స్ లీక్ అగ్ని ప్రమాదాలు అకాల వర్షాలు పార్టీ పేరు మార్పు కేసీఆర్కు కలిసి రాలేదు బీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి జరుగుతున్న ఘటనలు సీఎంను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వరుస అగ్ని ప్రమాదాలు అకాల వర్షాలు లిక్కర్ స్కామ్లో కవితకు ఈడీ నోటీసులు మరోవైపు టీఎస్ పేపర్ లీక్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి దీంతో కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు అప్పటి నుంచి కేసీఆర్కు కు అచ్చిరావడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు తెలంగాణతో బంధం తెగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించగా సొంత పార్టీ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారని వార్త ఇచ్చిండు వీళ్ళ ఈ వార్త సారాంశం ఏంటంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారితే జాతక పరంగా కలిసి రాలేదు అదే అదే అన్నది ఈ వార్త నేను నేను అది కాదు నేను చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినా టీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నా ఇంకో లక్ష మంది వేద పండితులను కూర్చోబెట్టుకొని టీఆర్ఎస్ పేరు కానీ ఇంకో పేరు కానీ పెట్టినా ఏమీ జరగదు కేసీఆర్ చేసిన పాపాలు పండినాయి కేసీఆర్ చేసిన పాపాలు పండినాయి చెప్తుంటారు కదా ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తుంటారు యువకుడు ఎవడన్నా తాగి రోడ్ల మీద తిరుగుతుంటే అరే తాగి తిరగకరా ఇప్పుడు వయసులో ఉన్నావు కండలు ఉన్నాయి నడుస్తున్నది నీది గాలి తిరుగుడు తిరగకు వయసు మీద పడ్డ రోజు నిన్ను ఎవడగడరా లోపలున్నాయన్నీ జడిపోతాయి అని చెప్తారు కదా గదే జరిగింది ఆ ఊళ్ళ తాగుబోతు తిరిగిపోతుంది ఎట్లా పరిస్థితో మన పెద్ద సారు కేసీఆర్ పరిస్థితి కూడా అదే మంచిగా అధికారంలో ఉండి అన్నీ ఉండి బలంగా ఉన్న రోజు చెయ్యని పాపమే లేదు కదా చెయ్యని పాపమే లేదు కదా ఎంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలను బెడ్రూమ్ల నుంచి లాక్కెళ్ళిన చరిత్ర ఈయనదే కదా ఎంతమంది ఇండ్లు గూలగొట్టి ఇండ్ల నుంచి లాక్కెళ్ళిన చరిత్ర ఈయనదే కదా ఈ ఎంత ఎక్కడ దొరికితే అక్కడ దోసుకుంటా పోయింది ఈయన చరిత్రనే కదా మరి ఈ పాపాలన్నీ పండుతాయి కదా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా ఈ ఇది నమ్మినప్పుడు కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం నమ్మాలి కదా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా సో నేను చెప్పేది ఏదంటే టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్తో మార్చితే వచ్చింది ఏమీ లేదు ఏమీ లేదు పోయింది ఏమీ లేదు కేసీఆర్ చేసిన పాపాలు పండినాయి కేసీఆర్ ఏదైతే స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చిండో అవి ఇప్పుడు ఒక పీక్ వచ్చినాయి అవి ఇప్పుడు పీక్ వచ్చి బద్దలవుతున్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ పేరుని లక్ష మంది వేద పండితులను కూర్చోబెట్టి ఏదో మంచి పేరు మంచి ముహూర్తంలో పెట్టినా కూడా కేసీఆర్ కుటుంబం పోక తప్పని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అట్లున్నాయి అవి పండినాయి కాబట్టి బీఆర్ఎస్గా మారిస్తే వచ్చింది లేదు మొత్తానికి టీఆర్ఎస్ ముంచేసినా కూడా వీళ్ళైతే బయటపడే పరిస్థితి కనిపిస్తలేదు